మానవ సేవే మాధవ సేవ అని భావించి దుర్గి శ్రీ సత్యసాయి బాబా భక్త బృందం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని వ్యాపార మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలిదండి గోపాల్ అన్నారు. సత్యసాయి నారాయణ సేవా అన్నదాన పథకం అధ్యక్షుడు పలుచూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఏర్పాటు చేసిన భోజన వసతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే విధంగా దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురు రోగులకు శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక రేకుల షెడ్ ను ఏర్పాటు చేయాలని ఆసుపత్రి బృందం తరపున డాక్టర్ సతీష్ కోరినట్లు చైర్మన్ గోపాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ కోఆర్డినేటర్ రఘునాథ్, జిల్లా ఆధ్యాత్మిక మహిళా కోఆర్డినేటర్ కోకిల వాణి, చీదెల్ల రత్తయ్య, కపలవాయి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఖచ్చితంగా పెట్టి చేయగానే ఇబ్బంది పెట్టి చేయగలన్నది కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ చేరకపోతున్నా నిదానం చేస్తారని చెప్పారు. ఎంతో సామరస్యంగా ఇంటి టైం తీసుకొని మంచి ఇంట్లో పరిష్కారం తీసుకోవాలని అప్పుడే మనం ఇంత ఉద్యమం బాధపడతాం నాకైతే అంత కరెక్ట్ అని చెప్పారు. మేము కూడా మా పైన ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఉండే ఇబ్బంది చెప్పుకోవాలని ఎక్కడైనా మేము చెప్తాము. మీ రిప్రజెంటేషన్ అయితే మేము తెలియజేస్తాం పరివాళ్ళకి. కొద్దిగా సంయమంతో మనకందరికీ అన్నం పెట్టిన మంచి మనకు ఇష్టమైన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆర్థిక పరిస్థితి మనందరూ తెలుసు కాబట్టి కొద్దిగా వాటితో మీరు కూడా సంయమంతో ఉండాలని మాట గురించి మేము గ్రామ స్వరాజ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019 అక్టోబర్లో మన గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1,34,000 జాబ్లు ఇచ్చి మనందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన దైవ సమానుడు అయినప్పటికీ వారి మొన్న ప్రకటన మా అందరిలో నిరాశ నిస్పృహాన్ని నింపింది. ఎందుకంటే మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు చెప్పింది ఒకటే, 2 ఇయర్స్ తర్వాత మీకు రెగ్యులర్ పే స్కేల్ ఇస్తాము ప్లస్ ప్రొవిజన్, 2 ఇయర్స్ తర్వాత వీడియో అంటారు చేస్తాము, డిపార్ట్మెంట్ టెస్ట్ కావచ్చు, వీడియో రికార్డ్ కావచ్చు, ఇవి క్లియర్ అయిన తదుపరి మీ 2 సంవత్సరాలకైనా పూర్తి అయితే మీకు వెంటనే డిక్లేర్ చేస్తామని చెప్పినారు. కానీ మొన్న చెప్పినటువంటి స్టేట్మెంట్లో మా అందరికీ అన్యాయం జరిగే విధంగా జూలై వరకు వెయిట్ చేయండి అన్న ధోరణిలో ఆ స్టేట్మెంట్ ఉన్నది. ఆ స్టేట్మెంట్ వల్ల మాలో ఒక అనిశ్చితి గురి అయ్యాం. ఎందుకంటే ఎరియల్స్ ఇస్తారా ఇవ్వరా ఇది తెలియదు, పే స్కేల్ ఎప్పటి నుంచి మాకు అప్లికబుల్ చేస్తారో తెలియదు, ఏ డేట్ నుంచి మాకు ప్రొవిజన్ డిక్లేర్ చేస్తారో తెలియదు. ఈ వీటన్నిటి మీద క్లారిటీ కోరుతూ ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎన్డీఓ గారికి, మా యూనియన్ తరఫున ప్లస్ సచివాలయ ఉద్యోగులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ.